అందుకే ఫిల్టర్ లేవని పెట్టాలా? డన్, కొంచెం అక్కడికి వెళ్ళు. స్టార్ట్ అయింది. హలో, హాయ్, సిరి హియర్. శ్రీహాన్ హియర్. సో ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే హైదరాబాద్ బిగ్గెస్ట్ వ్యాక్సిన్ డ్రైవ్ కి వచ్చాము. సో కోవిడ్ వల్ల బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా. వ్యాక్సినేషన్ దొరకడం చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అయితే ఇటువంటి రకరకాల వ్యాక్సిన్స్ వచ్చినాయి కానీ బట్ ఇక్కడికి రావడం చాలా లేట్ అవుతుంది, అంత దొరకక ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇలాంటి క్రూషియల్ టైంలో మెడికల్ హాస్పిటల్స్ వాళ్ళు హైదరాబాద్ బిగ్గెస్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ ప్లాన్ చేశారు. ఇక్కడ చూస్తే చాలా మంది జనాలు కూడా వ్యాక్సినేట్ అవుతున్నారు. సో దానికోసం మెడికల్ హాస్పిటల్ గురించి మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పవచ్చు. ఇంకా సో ఈ సిచ్యువేషన్ లో యాక్చువల్లీ బయట వ్యాక్సిన్ దొరకట్లేదు కూడా. ఇలాంటి సిచ్యువేషన్ లో మెడికవర్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ వ్యాక్సినేషన్ అందజేయడం జరిగింది. సో ఇప్పుడు మనం మెడికవర్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ గారు ఇక్కడ మనతో ఉన్నారు. ఇక్కడ ఎలా జరుగుతుంది వ్యాక్సినేషన్, ఏంటి, ఎంత మంది వస్తున్నారు, ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయో సో ఆయనే డైరెక్ట్ గా అడిగి తెలుసుకున్నాము. హాయ్, ఎలా ఉన్నారు? బాగుందండి. గుడ్, గుడ్, థ్యాంక్ యూ. సో ఈయనే అనమాట మెడికవర్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ గారు. హరికృష్ణ గారు, అంటే ఎలా జరుగుతుంది, అసలు థాట్ ఎలా వచ్చింది మీకు? థాట్ రావడానికి కారణం సెకండ్ వేవ్. ఎందుకంటే సెకండ్ వేవ్ లో చూసాం కదా, మేము 2000 పేషెంట్లని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అలా ప్రతిరోజు వాళ్ళ ఆ వెయిటింగ్ లిస్ట్, ఆ పేషెంట్లను కొంతమందిని అడ్మిట్ చేయలేకపోకపోవడం, ఆ పరిస్థితులు చూసి ఏమనిపించింది అంటే, అయ్యో మనం వ్యాక్సినేషన్ ఫాస్ట్ గా మన దేశంలో అయ్యి ఉంటే ఇలాంటి పరిస్థితి చూడాల్సి రాకపోయేది కదా అనుకుని, వీ థాట్ ఒక్కసారి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసి వీ వాంట్ టు షో ఎవ్రీవన్ దట్ మనం అనుకుంటే చేయలేనిది ఏం లేదు, లెట్ అస్ డూ ఇట్. చాలా చాలా బాగా జరిగింది. గంటకి 18,000 నుంచి 20,000 చేసే కెపాసిటీ ఉన్న గంటకి 5,000 మందికి అప్రూవ్ ప్లాన్ ఇచ్చాము. గంటకి 5,000 ఇచ్చినా 30,000 వచ్చారు. సో దీని వెనక